వైసీఏ సంస్థాగత టోర్నమెంట్ విశాఖపట్నం జింక్ గ్రౌండ్స్లో మొదటి రోజు టోర్నమెంటులో సిటీ పోలీస్ జట్టుతో హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ జట్టు తలపడ్డాయి. సిటీ పోలీస్ జట్టు మొదటగా టాస్ గెలుచుకొని బ్యాటింగ్ ఎంచుకొని ఫీల్డింగ్ని హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ జట్టుకి ఇవ్వడం జరిగింది. బ్యాటింగ్కి దిగిన సిటీ పోలీస్ జట్టు 17 ఓవర్స్కి 159/8 8 వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేయడం జరిగింది. హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ జట్టుకి టార్గెట్గా ఇవ్వడం జరిగింది. సిటీ పోలీస్ జట్టులో కెప్టెన్ అయిన వి త్రినాథ్ 39 బంతులకి 70 పరుగులు అత్యధిక స్కోర్ని నమోదు చేసుకున్నారు. వరప్రసాద్ 11 బంతుల్లో 24 తమ వ్యక్తిగత పరుగుల్ని నమోదు చేసుకున్నారు. హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ జట్టు 17 ఓవర్లకి 6 వికెట్లు నష్టపోయి కేవలం 124 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో 18 పరుగుల తేడాతో సిటీ పోలీస్ జట్టు విజయం సాధించింది. సిటీ పోలీస్ జట్టులో కెప్టెన్ వి త్రినాథ్ 18 పరుగులు ఇచ్చి 3 అత్యంత విలువైన వికెట్లను తీయడం కోసమేర్పు. వి త్రినాథ్ బ్యాటింగ్లోనూ అటు బౌలింగ్లోనూ ఆల్రౌండర్ బెస్ట్ పర్ఫార్మర్గా నిలిచారు. సిటీ పోలీస్ జట్టు కెప్టెన్ వి త్రినాథ్కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ఇవ్వడం జరిగింది.